హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. దాంతోపాటుగా ఆర్బీఐ రిజిస్టర్డ్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎవరైనా 7 డేస్ లోన్ యాప్ ఏజెంట్ కానీ లేదా ఆర్బీఐ రిజిస్టర్డ్ లోన్ యాప్ ఏజెంట్ కానీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బంది నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఏ లోన్ యాప్స్లో లోన్ కడితే మనకి ఇబ్బంది ఉండదు, ఏ లోన్ యాప్స్లో లోన్ కడితే మనకి ఇబ్బంది ఉంటుంది, కట్టకపోతే కాదు కడితే మనకి ఇబ్బంది ఉంటుంది, ఏ లోన్ యాప్స్లో కట్టకపోతే ఇబ్బంది ఉంటుంది, ఏ లోన్ యాప్స్లో లోన్ కట్టకపోతే సిబిల్ స్కోర్ తగ్గుతుంది, ఏ లోన్ యాప్స్లో లోన్ కట్టకపోతే సిబిల్ స్కోర్ తగ్గదు, మన మీద లీగల్ యాక్షన్ ఎన్ని నెలలకు ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా, లీగల్ నోటీస్ ఎన్ని రోజులకి పంపిస్తారు, అసలు పంపిస్తారా పంపరా, ఏ లోన్ యాప్స్కి లీగల్ నోటీస్ పంపిస్తారు, ఏ లోన్ యాప్స్కి లీగల్ నోటీస్ పంపించరు అనే ఇటువంటి రకరకాల విషయాల గురించి మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకొక వీడియో ముందు తీసుకొచ్చి అది చాలామందికి ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మొత్తం చూసిన తర్వాత మన వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీలో ఎవరైనా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే, ఎవరైనా ఏదైనా గేమ్స్ ఆడుతూ ఉంటే వాటి నెట్వర్క్ క్రాక్ చేయాలి, ఎట్లాంటి సిగ్నల్స్ వాడాలి, లేకపోతే ఎట్లాంటి ట్రిక్స్ వాడాలి, ఆన్లైన్లో మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, లోన్ యాప్స్లో ఇబ్బంది పడుతుంటే ఎట్లా తప్పించుకోవాలి, ఇట్లాంటి రకరకాల విషయాల గురించి విత్ ప్రూఫ్తో సహా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ ఫస్ట్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అని గుర్తుంచుకోండి. 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఉంటే మీలో ఎవరైనా సరే 7 డేస్ లోన్ యాప్లో, నేను చెప్పేది ఓషన్ క్రెడిట్, వెల్త్ స్నాప్, ఫిన్ స్కోరు, స్కోర్ అనలైజరు, క్రెడిట్ అసిస్టు, క్యాష్ అసిస్టు ఇట్లాంటివే కాదు. 7 డేస్ లోన్ యాప్ రోజుకొకటి కొత్తది ప్లేస్టోర్లో వస్తూ ఉంది. అవి రకరకాల పేర్లు పెట్టుకొని వస్తూ ఉన్నాయి. హ్యాండీ క్యాష్ అని, మొబీ క్యాష్ అని, మొబీ క్రెడిట్ అని, ఇట్లాంటి రకరకాల యాప్స్ వస్తూ ఉన్నాయి రెగ్యులర్గా. ఏ 7 డేస్లో రీపే చేయాల్సిన లోన్ యాప్లో అయినా మీరు లోన్ కడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. లోన్ కట్టగానే చాలా సింపుల్గా ఏజెంటు వాడి దగ్గర ఉన్న మీ డేటాతోటి మిమ్మల్ని మళ్ళీ లోన్ కట్టాలి అని బ్లాక్మెయిల్ చేస్తాడు. వాళ్ళ యొక్క ఉద్దేశం వాడు మీకు ఇచ్చిన 2100 రూపాయకి 3500 కట్టించుకోవడం కానే కాదు, మీ డేటాను ఉపయోగించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటము. ఒకసారి మీరు లోన్ కట్టారు అంటే వాడి దృష్టిలో మీరు ఎట్లా ఉంటారంటే వీడిని ఎంతకైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఎంతైనా వీడి దగ్గర నుంచి లాగొచ్చు అని డిసైడ్ అవుతాడు. అందుకని ఫస్ట్ టైం లోన్ తీసుకున్న వ్యక్తులైనా సరే లోన్ కట్టద్దు. కట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కడితే మనకేం జరుగుతుంది అంటే, ఒకటి ఆటో క్రెడిట్ జరుగుతుంది. ఇప్పుడు మనం 3500 కట్టగానే మళ్ళీ మన అకౌంట్లో 3000 5000 కట్టాలి అని చెప్తాడు. దీన్నే ఆటో క్రెడిట్ అంటారు. మనం అప్లై కూడా చేయము, దానికి ఆప్షన్ కూడా ఉండదు. కనీసం అప్లై అది డిసేబుల్ చేసుకోవడానికి ఎవరు కూడా లోన్ కట్టద్దు. ఒకవేళ సెకండ్ ఆప్షన్ మనకి లోన్ క్రెడిట్ అవ్వలేదు, లోన్ కట్టేశాము మళ్ళీ అయినా కూడా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మళ్ళీ ఎందుకు చేస్తారు, మనం లోన్ కట్టేశాం కదా, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అనుకోవడానికి ఉపయోగం ఉండదు. అట్లా అనుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఏజెంట్స్ ఉంటారు మధ్యలో, వాడు వాడి సొంత అకౌంట్కి, యాప్కి సంబంధం లేదు, వాడి పర్సనల్ అకౌంట్కి డబ్బులు కొట్టించుకోవడానికి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ మార్ఫుడ్ ఫొటోస్ మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి, ప్లస్ మీ కాల్ హిస్టరీలో, మీ కాల్ లాగ్స్లో రెగ్యులర్గా టచ్లో ఉండే వాళ్ళకి పంపించి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. వాళ్ళ వాట్సాప్ డీపీని కూడా మార్పు చేసి, నువ్వు లోన్ కట్టించకపోతే వాడితో నేను నీ ఫోటోని కూడా ఫోన్ సైట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తాడు. వీటన్నిటికీ సొల్యూషన్ ఉందా లేదా అంటే 100% ఉంది. ఒకటి, సైబర్ క్రైమ్ ద్వారా మనం అఫీషియల్గా నేషనల్ సైబర్ క్రైమ్ అనే వెబ్సైట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసి 1930కి కాల్ చేసి మాట్లాడటం ద్వారా బయటపడవచ్చు. దాంతోపాటుగా మన ఛానల్లో రెగ్యులర్గా మనం మాట్లాడుతున్నాము ప్రైవేట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా సేఫ్ అవ్వాలి అనే విషయాల గురించి మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుతున్నాము. మన ద్వారా, మన ఛానల్ ద్వారా బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది యొక్క రికార్డింగ్స్, వాయిస్ రికార్డ్స్, అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు మన ప్రాసెస్ ద్వారా బయటపడిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా నా వాయిస్ని కూడా మీకు ఇస్తాను, చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి వాళ్ళ వాయిస్ని రికార్డ్ చేసుకోమని చెప్పిన వాళ్ళ యొక్క రికార్డింగ్స్ పెట్టాను. అవి ఒకసారి వినండి. అవి విన్నారు అంటే మీకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. అంతే తప్ప ఎవరు కూడా కట్టేసి క్లియర్ చేసుకుందాం అనుకోకండి. కట్టేస్తే క్లియర్ అవ్వదు కదా, ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుందని గుర్తుంచుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.